రాప్తాడలో సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడిని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ చేశారు. నిందితులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. వైకాపా ప్రభుత్వంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని జర్నలిస్ట్ సంఘం నాయకులు మండిపడ్డారు. బహిరంగ సభకు అనుమతి లేక బయట ఉన్నటువంటి మీడియా మిత్రులు పాత్రికేయుల పైన దుర్మార్గంగా దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉన్నాడు. ఈరోజు చంపాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో జర్నలిస్టుల పైన దాడి చేయడం జరిగింది. ఫోటో ఐడి కార్డు తీసుకొని చూసి మరీ కొట్టడం అనేది దుర్మార్గమైన చర్య. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడ ఉన్నామని అర్థం కావడం లేదు. ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులను ఎవరు కూడా క్షమించరు. ఏదైతే గతంలో ఉరువకొండలో సీఎం సభలో ఫోటోగ్రాఫర్ పైన లోకల్ రిపోర్టర్ల పైన దాడులు చేశారు. గతంలో రాయదుర్గ మిత్ర ప్రాంతాల్లో కూడా విపరీతమైన దాడులు చేశారు. మొన్నటికి మొన్న అమరావతిలో ఫోటోగ్రాఫర్ మీద దాడి చేశారు. రిపోర్టర్లకు ఒక ఈనాడు రిపోర్టర్ మీద కొట్టి చంపే పరిస్థితి చేశారు. అఫీషియల్గా మీడియాని పిలుచుకుపోయి లోపల గ్యాలరీలో పెట్టినటువంటి గ్యాలరీలో ఉన్న మీడియాని కూడా దాడి చేశారు. సీనియర్ జర్నలిస్ట్ బోయస్ రెడ్డి రెండుసార్లు కింద పడ్డాడు. 4-5 మంది జర్నలిస్టులకి కాళ్ళు ఇరిగినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఇద్దరిని అంబులెన్స్లో తీసుకొని వచ్చారు. మీడియా గ్యాలరీలో ఉన్నటువంటి మీడియా ప్రింటర్ రిపోర్టర్ని రక్షించలేటువంటి పోలీస్ వ్యవస్థ ఎక్కడుందో అర్థం కావని పరిస్థితి.